భోజనంలో ఇవి తింటున్నారా అయితే జాగ్రత్త ప్రతి ఇంట్లో పెరుగు తప్పనిసరి ఉంటుంది భోజనం ఆఖరిలో కాస్త పెరుగు వేసుకుని తినే అలవాటు చాలామందికి ఉంటుంది పలు రకాల వంటకాల్లోకి పెరుగును వేస్తారు అంతేకాదు పెరుగుతో లస్సీ రైతా పెరుగన్నం వంటివి పదార్థాలు చేసుకొని తింటుంటారు పెరుగు శరీరానికి ఎంతో మంచిది అయితే పెరుగుతో కొన్ని పదార్థాలను కలిపి తినకూడదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు చేపలు పెరుగు కూడా కలిపి తినకూడదట పెరుగు చేపలు కలిపి తింటే ఆ రెండింటిలోనూ ప్రోటీన్స్ ఎక్కువ స్థాయిలో ఉంటాయి ప్రోటీన్లు ఎక్కువగా ఉండే నాన్ వెజ్ పదార్థాలను కలిపి తీసుకుంటే అజీర్ణంతో పాటు చర్మ సమస్యలు కూడా వస్తాయి పెరుగును ఇతర కూరగాయలతో కలిపి తినవచ్చు నూనెల్లో ఫ్రై చేసిన పదార్థాలతో పెరుగును తినకూడదు నెయ్యితో తయారు చేసిన పరాటాలను పెరుగుతో తినేవారు ఉంటారు అలా చేయకూడదు నూనె వస్తువులు పెరుగు కలిపి తింటే నొప్పులు ఉదర సంబంధ సమస్యలు అలాగే జీర్ణక్రియ మందగించడం లాంటి సమస్యలు వస్తాయి మినప్పప్పు పెరుగు కలిపి తింటే కడుపు సంబంధిత వ్యాధులు వస్తాయి కొంతమంది పచ్చి ఉల్లిపాయలతో పెరుగు కలిపి రైతా చేసుకుని తింటారు ఇలాంటి అలవాటు మీకు ఉంటే వెంటనే ఆపేయండి పెరుగు చలువ చేసే పదార్థం మరోవైపు ఉల్లి వేడిని కలిగిస్తుంది ఈ రెండింటినీ కలిపి తింటే చర్మ సమస్యలు వస్తాయట మామిడి పెరుగు కూడా కలిపి తినకూడదు మామిడి పండు శరీరానికి వేడి చేస్తుంది ఉల్లిపాయలాగే మామిడి పండుతో పాటు కూడా పెరుగును తినకూడదు పాలు పెరుగు కూడా కలిపి తినకూడదు పాల నుంచే పెరుగు తయారైనప్పటికీ ఆ రెండింటినీ కలిపి తీసుకుంటే ఉదర సంబంధ సమస్యలు వస్తాయి డయేరియా ఎసిడిటీ వాంతులు గ్యాస్ వంటి సమస్యలు కలుగుతాయి